అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన డాక్టర్ను తన శిష్యుడు మీద ఎవడన్నా అనరాని మాటలు అంటే ఆయన ఖండించాలి, ఇట్లా నొద్దని అనాలి. దిస్ ఇస్ ద మినిమం కల్చర్. షీ ఈజ్ ఆల్సో వర్క్ ఫర్ యూ. ఆమె జైల్లో ఉన్నాడు పోయింది కదా, ఒక ఆడపడుచు నీ నీ చెల్లెల మీద కూడా గలత్ కామెంట్ చేస్తే నాకే బాధ అనిపించింది. ఎందుకంటే నేను నాకు రైట్ ఉన్నది. రాజశేఖర్ ప్రెసిడెంట్ చేసిన ఘనత నాది ఎవడు చేయలే. అయిపోతే విజయభాస్కర్ అందరు చేయలే పెట్టేసారు. 30 మంది సంతకాలు పెట్టినాక ఇస్తుందా ఇందిరాగాంధీ? కానీ నేను చెప్పిన ఆయన నన్ను ఉండమన్నాడు. లేదు సార్, నేను ఎప్పుడన్నా ఉంటా, ఈయన చేయండి, టుడే వి వాంట్ టు ఫైట్ అంటే అప్పుడు ఇచ్చిండు. అరే నేమో ఇంతగా, అరే సొంత చెల్లెల మీద రాజకీయం ఇంత మక్కువనా? అరే చెల్లెళ్ళు అంటే కూడా కామెంట్ చేయరా? మా తెలంగాణలో కల్చర్ అన్నదమ్ములకు కొట్లాడతాము, అక్క చెల్లెళ్ళకు కొట్లాడతారు. అక్కకి ఏమైనా చెల్లె పోతుంది, చెల్లెకు అయినా అక్క పోతుందా లేదా? మా కల్చరే లేదు. అరే నోటుకొచ్చినట్టు తింటుంటే భాష ఏమిటి? ఓడిగా వేరేది అనొద్దు, ఆడు అన్నది నాకంటే బాగా అనిపిస్తలేదు. అసలు వాళ్ళ ఫ్యామిలీ కాదని అంటారేంది షర్మిల? దట్ ఈజ్ నాట్ కర్. ఇది ఇటువంటి భాష బిలో స్టాండర్డ్ అయింది రాజకీయాలు. ఇంతకుముందు ఎట్లుంటుండే? ఎవడన్నా క్రిటిసైజ్ చేసినా ఉందోతనంగా మాట్లాడే, కానీ భాషలో మార్పు రాలి. ఈ ఈ భాష వల్లనే ఇవాళ సీఎంని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఏంది రేపు పాయింట్ ఏంది? ఎవరికి వాడు స్కోర్ చేయాలి, ఇక వచ్చేస్తుంది. ఆయన కూడా పాపం, ఆయన సీనియర్ నాయకుడు, ఎక్స్ఎంపి, ఆయన కూడా మంత్రి గుండి మాట్లాడతాడు, ఇక పోతుంది ప్రభుత్వం. ఎన్ని నాకు అర్థం కాదు. హైప్ క్రియేట్ చేసుకుంటారు, హైప్ అందరు తెలిసిపోయింది. ఇంతకుముందు అంటే టీవీ లేదు, వీడియో లేదు, పేపర్ ఏదో ఊరు ఊర్లో పేపర్ కూడా పోకపోదు. ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, రాజీవ్ గాంధీ దేవుల సెల్లనే చూస్తుండే ఎవడేమన్నదో. అదేవిధంగా పేపర్లలో టీవీలు చూస్తుండే సాయంత్రం కాగానే.